हेलो फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल अत्तय्या मुनगाकु पप्पु तैयार चेसि चूपिस्तारु चाला बागुंटुंदंडी मनकि नार्मल गा एवरू मुनगाकु तिनडानिकि इष्टपडरु कदा ई विधंगा पप्पु तैयार चेस्ते चाला इष्टंगा तिंटारु दीनिलो उन्न विटमिन्स मन बाडी चाला मेलु चेस्तायंडी तप्पकुंडा ट्रई चेयंडी अलागे वीडियो एंड वरकु चूडंडी अलागे फस्ट टाइम मन चैनल चूस्तुन्नवारु प्लीज़ सब्सक्राइब चेसुकोंडी पक्कन उन्न बेल ऐकान कूडा प्रेस चेसेयंडी इंका वीडियोलोकि वेल्लिपोदामु ఈరోజు మునగాకు తయారు చేసి చూపిస్తానండి మీకు ఒక గ్లాస్ ఏమో కందిపప్పు అండి గ్లాస్ కందిపప్పు యాడ్ చేసుకొని మనం రెండు సార్లు కడిగేసుకోవాలండి 2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందామండి గ్లాస్ పప్పుకిని ఒక గ్లాస్ పప్పుకి రెండు గ్లాసులు వాటర్ అండి మునగాకులో చాలా విటమిన్ ఉంటుందండి అన్ని రకాల ఆకుకూరలకంటే విటమిన్ మునగాకులోనే ఎక్కువ దొరుకుతుందండి మనకి చాలా మంచిదండి పిల్లలకేంటి పెద్దోళ్ళకేంటి ఆరోగ్యానికేంటి చాలా మంచిదండి మునగాకు పప్పు కప్పుడు యాడ్ చేసుకుందామండి పచ్చిమిర్చి చేసుకుందామండి ఉల్లిపాయ వేసుకుందాం టమాటో యాడ్ చేసుకుందాం చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు యాడ్ చేసుకుందామండి మనం చప్పుడు కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుందామండి కొంచెం కారం అండి salt అండి సరిపడే salt అండి ఈ విధంగా అన్ని యాడ్ చేసుకోనండి మనం 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలండి స్టవ్ మీడియం లో పెట్టుకుందామండి మీడియం లో పెట్టుకుంటే సరిపోతుందండి 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకుందాం అప్పుడు విజిల్ పోతుంది ఈ విధంగా 3 విజిల్స్ వచ్చిన తర్వాత అండి మనం ఆఫ్ చేసుకుందాం 3 విజిల్స్ వచ్చిన తర్వాత అండి మనం ఇలా మూత తీసుకునండి ఒక బౌల్ లోనే 2 గ్లాసెస్ యాడ్ చేసాం కదండి వాటర్ మరిగించుకున్న నీళ్ళు ఒక గ్లాస్ నీళ్ళు ఒక బౌల్ లో వేడి చేసుకొని మనం బాగా మరగనిచ్చండి ఇలా కలుపుకోవాలండి ముందుగా పప్పు ఇలాగా నలిపేయాలండి మూత తీసుకున్న తర్వాత ముందుగా పప్పు మనం ఇలా చక్కగా మెదుక్కుంటేయండి చాలా బాగుంటుందండి తర్వాత వాటర్ యాడ్ చేసుకుందాం సరిపడే సరిపడే నీళ్ళు మరగన చిన్న నీళ్ళు యాడ్ చేసాను ఈ విధంగా మనం బాగా కలిపేసుకున్న తర్వాత వాటర్ వేసుకొని సరిపడే మనకి తాలింపు వేసుకుందాం ఇప్పుడు ఈ విధంగా మనకి గరిటలోంచి జారేటట్టు ఉంటే పలచగా ఉంటే చాలా బాగుంటుందండి ఈ విధంగా మనం పప్పు ఉడికిపోయిన తర్వాత అండి నెయ్యి యాడ్ చేసుకోనండి చాలా రుచికరంగా ఉంటుందండి పప్పు నెయ్యి తాలింపు వేసుకుంటే అండి ఈ విధంగా మనం ఒకటి ఒకటి ఫస్ట్ మినపప్పు వెల్లుల్లిపాయలు నెయ్యి వేడెక్కిన తర్వాత వెల్లుల్లిపాయలు మినపప్పు యాడ్ చేసానండి తర్వాత ఏమో కరేపాకు జీలకర్ర ఆవాలు యాడ్ చేసుకున్నాండి ఎగ్ మిరగవాయి చిటికెడు ఇది కూడా యాడ్ చేసుకున్నామండి చిటికెడేమో ఇంగు యాడ్ చేసుకున్నామండి ఎగ్ మిరగవాయి పోపు చాలా బాగుంటుందండి స్మెల్ వస్తుందండి ఇంగు వేసేటప్పటికి పోపులోని మంచి స్మెల్ వస్తుందండి తాలింపు చక్కడ దారంగా వచ్చి ఏదిదాకా ఉంచుకునండి తాలింపు వేసేసుకుందామండి
విధంగా తాలింపు చేసి పప్పు లేసేద్దాం మంచి స్మెల్ వస్తుంది పప్పు ఈ విధంగా మనం తాలింపు చేసుకొని ఒకసారి కలిపేసుకుంటే మలగాకు పప్పు రెడీ అండి మలగాకు పప్పు మంచి టేస్టీగా ఉంటుందండి మలగాకు పప్పు నెయ్యి వేడివేడి అన్నంలోకి ఆవకాయ వేసుకొని తింటే మంచి రుచిగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా విటమిన్ కూడా ఎక్కువగా ఉంటుందండి ఇది కంపల్సరీ తింటే మంచిదండి ఆరోగ్యానికి వెయిట్ ఎక్కువ ఉన్నోళ్ళకి కూడా బాగా పని చేస్తుందండి రెగ్యులర్ గా తింటే మలగాకు పప్పు కూర బాగా పని చేస్తుందండి దీన్ని బౌల్ లో తీసేసుకుందాం మనం ఇప్పుడు రెడీ అయ్యిందండి మలగాకు పప్పు రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుందండి టేస్టీగా ఉంటుందండి సరే కదా ఈ రోజు అత్తయ్య చేసిన మునగాకు పప్పు తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది